జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగలరు. అనుకుంటోళ్ళు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు మూర్ఖులు. గౌరవ కోర్టును ఆదేశాన్ని శిరసవహించాల్సిన బాధ్యత ఉన్నది. నేను పార్లమెంట్లో ఉన్నా, పార్లమెంట్ అప్పుడు కోర్టు కట్టండి తమా. మూడు సార్లు వాయిదా కోరినాం వాస్తవం. కోర్టు ఫైనలే. నేను మళ్ళీ వాయిదాకు డేట్ తీసుకున్నా. మీరు డేటు తీసుకోవాలంటే మీరు సైనిక సహాయ నిధికి చేయాలి, అమౌంట్ చెల్లించాలన్నారు. పోయి చెల్లించాం నిన్న. ఫైన్ కాదు అది, ఫైన్కును దానికి తేడాదని మూర్ఖులు అందరూ కూడా. ఇవాళ మూడు సార్లు వాయిదా కోరినా. పార్లమెంట్ నడిచేటప్పుడు కోర్టే సలహా, కోర్టే అవకాశం ఇస్తుంది. ప్లస్ అమెరికా పోయి నిన్న మొన్న వచ్చిన అమెరికా నుంచి ఎట్టండి కావాలి, పార్లమెంట్ నుంచి ఎట్టండి కావాలి. కోర్టు కేసులు దాదాపు 100+ కేసులు నా మీద. ఎప్పుడైనా పార్లమెంట్ నడిచేటప్పుడు నేను వాయిదా కోరుతా అంటే కాంప్రమైజ్ అనట. అమెరికాలో ఎట్లాంటి కావాలి అంటే కేసు ఉందని అమెరికా విని అన్నారు వీళ్ళు. ఈ కేసు ఉంది కాబట్టి అమెరికా వినంటారు కొంతమంది, అట్లానే అంటారు. అంటే ఏం బే, బండి సంజయ్ అంటేనే అలగలగ ఎలక్షన్స్ వస్తే కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారు, రాసిపెట్టుకోరు. ఆల్రెడీ మా కొత్త ఇన్ఛార్జ్లు వచ్చారు, మా మీసాల చంద్ర గారు, మా పార్లమెంట్ ప్రభారి పెద్దల గంగారెడ్డి గారు వచ్చారు. అన్ని పోలింగ్ బూత్ కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడ కరీంనగర్లో ఎంత నీచమైన పరిస్థితి అంటే ఆ పోలీస్ అధికారులు ఆ డ్యూటీ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. కరీంనగర్ మేము బయట చేస్తే స్టిక్ చేస్తాం, మేము అణచి వేస్తాం. ఏమణచి వేస్తారు వాళ్ళు? ఎంత నీచమైన అంటే దుర్మార్గం అంటే మేము ధర్మం కోసం పని చేయమంటేనేమో బండి సంజయ్ ధర్మం కోసం రెచ్చగొడతారు అని చెప్పంటారు. వీళ్ళు ధర్మం కోసం పని చేస్తే రెచ్చగొట్టినట. ఇవాళ ఏం చేస్తారు? ఇలా గంజాయి కరీంనగర్లో ఏర్ రేపాడుతుంది. గంజాయి గంజాయికి యువతను అట్రాక్ట్ చేసి మొత్తం దానికి లోపరుచుకొని అలా ఇష్టానుసారంగా గంజాయిని అలవాటు చేసి యువకులు ఎంత వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళ అధికార పార్టీ నాయకులు దందా చేస్తున్నారు. నేను పోలీసు అధికారికి చెప్తున్నా, బిడ్డ మీరు కంట్రోల్ చేస్తారా కంట్రోల్ చేయాలి, లేకుంటే మా వాళ్ళకి చెప్పిన మేము కూడా దళాలు ఏర్పడేస్తున్నాం. దొరికితే ఈ పంత మళ్ళీ చంపడం, వాళ్ళు ఎవరైనా కానీ పొట్టు పొడి చంపుతారు. మీరు కేసు పెడతారు, పెట్టుకోరు. మా వాళ్ళ మీద ఇబ్బంది లేదు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు సిగ్గుండాలే. మీ కూడా అన్నదమ్ములు భార్య పిల్లలు ఉన్నారు. మీకు కూడా అలవాటు చేయాలి. మీ భార్య పిల్లలకు మీకు అన్న మీ కొడుకులకు అలవాటు చేసి తుక్కుంటారా మీరు? మీ రాజకీయాల కోసం యువతను గంజాకి అలవాటు చేస్తారు. సాక్షాత్ ఒక కార్పొరేటర్ చెప్పిన మొన్న మావాడే అలవాటు అయినా గంజాకి అని చెప్పండి, అలవాటు చేస్తున్నా అని చెప్పండి. గింజ దుర్మార్గమా? దమ్ముంటే రాజకీయాలు ఫేస్ ఫేస్ కొట్టాడు రాజకీయాల కోసం. పైసలు ఒక్కో 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఆ రోజు సంపాదించారు పైసలు. ఏం చేస్తారు 10 లక్షల రూపాయలు? పైసల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. ఒకరిద్దరు పోతే పోవచ్చు. మేము ఇవ్వాలి కూడా ఇక్కడ. నేను కూడా ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని చెప్పి రాజకీయాలు రాలే. ఎంపీ ఎమ్మెల్యే కోసం ధర్మం పనిచేయలే. అందరూ కూడా ధర్మం కోసమే పనిచేస్తాం మేము. వాళ్ళు వీళ్ళు వీడియోలు పెట్టినా వాగినా పట్టించుకోలేను, ఎప్పుడు పట్టించుకోలేను. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళకు అత్యాశ అత్యాశ ఉండేది. ఎవరు కూడా స్వార్థం కోసం వాళ్ళు పనిచేయరు. మరి తిండి తినాలని తిండి లేకుండా ధర్మం కోసం పనిచేస్తాం. సచ్చిపోయిపోతుంది కూడా భారత మాతాకి జయను జయశ్రీరామంట మేము. అంతే తప్ప మాకు పైసలు, మాకు పైసలు ఇవ్వలే అని చెప్పి ఎవ్వరు ఎవ్వరు కూడా నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆలోచించారు. ఇవాళ పైసలు ఇచ్చి కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పైసలు కొన్ని పోయిన వాళ్ళందరూ కూడా లాస్ట్కి ఎన్ని సెలక్షన్ గ్యారంటీ వస్తారు. అంటే వాస్తవాలు గ్రహించి మళ్ళీ అందరికీ వస్తారు రాసిపెట్టుకోరు. ఎవరు ఓరు? ఒకరిద్దరు పోతే మళ్ళీ తిరిగి వాళ్ళు ఇటేస్తారు. వాళ్ళే టీఆర్ బీఆర్ఎస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. కాబట్టి పోలీసు అధికారులు మళ్ళీ హెచ్చరిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నా, మీరు కరీంనగర్ జిల్లాలో గంజాన్ని కంట్రోల్ చేస్తారా చేయరా? మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, రేపు మీ కుటుంబ సభ్యులకు మీ ఇంట్లో పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా? చిన్న చిన్న పిల్లలను గంజాయికి అలవాటు చేస్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ గంజాయి సప్లై చేసే వ్యక్తి వాడు గంజాయి బంద్ చేస్తే వీళ్ళు పోయి పైసలు ఇస్తున్నారు, వానికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నారు. గింత దుర్మార్గమ, గింత చిల్లర రాజకీయాల. ఇప్పటి ఇటే ఉంటాను ఎక్కువ. మా వాళ్ళు కూడా చెప్పినా
ఎక్కడ గంజాయి అమ్ముటాడు దొరికితే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారా చేయరు. దొరకకుంటే ఈ పంత మడజంతా పోలీసు వాళ్ళు అడిగి రావాలి, స్పాట్ రావాల్సి వస్తుంది, పోలీసు వాళ్ళు రావాల్సి వస్తుంది. మీడియా పిలుస్తాము, పోలీసు వాళ్ళు పిలుస్తాము, మీకే మేము అవ్వాలి అప్పయిస్తారు మీకు. దానిలో బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్లు ఎవరున్నా కూడా ఎవరు ఇష్టపడ్డా మేము. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, యువత ప్రాణాలు ముఖ్యం, మాకు ఆరోగ్యాలు ముఖ్యం. కరీంనగర్లో పోలింగ్ బూత్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ పని విభజన జరుగుతున్నది. పక్క ప్లాన్ ప్రకారం మేము ముందు పోతాం. కరీంనగర్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.